తెలియక కొన్ని ఉపయోగాలు కొన్ని రహస్యాలు ఉంటాయి అవేంటో తెలియక వాటిని దేవుడగానో దయ్యంగానో మార్చి పారేస్తాం కొన్ని ఆచారాల వెనుక సైన్స్ తెలిస్తే మతిపోతుంది చాలా చోట్ల ఇంటి బయట దుకాణం బయట నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయడం చాలా మంది చూసే ఉంటారు ఇలా నిమ్మకాయలు మిరపకాయలు కట్టడం వల్ల మన ఇంటికి ఎలాంటి చెడు దృష్టి తగలదని ఎలాంటి ఆత్మలు ప్రేతాత్మలు దరిచేరవని చెబుతారు నిజానికి అసలు కారణం ఇది కాదు రాత్రి సమయంలో కూడా కరెంట్ లేకపోవడం వల్ల ఎన్నో క్రిమికీటకాలు ఇంటిలోకి వచ్చేవి అయితే ఈ క్రిమికీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలను మిరపకాయలను సూదితో గుచ్చడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్స్ నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ వాసనలు బయటకు వెదజల్లడం వలన ఎలాంటి క్రిమికీటకాలు దరిచేరవు ఈ కారణం చేత పూర్వకాలంలో పెద్దవారు ఇంటి గుమ్మానికి పచ్చిమిరపకాయలు నిమ్మకాయను దారంతో వేలాడదీసేవారు రాగి పాత్రలకు రాగి నాణాలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది అందుకే రాగి నాణాలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని దానివల్ల తాగునీటిలో ఎలాంటి కలుషితాలున్నా తొలగిపోతాయని అలా చేసేవారు పైగా అప్పట్లో నదుల్లో నీటిని నేరుగా తాగేసేవారు ఇప్పటిలా ఫిల్టర్లు లేవు అందుకే రాగి నాణాలు వేసి నీటిని శుభ్రపరిచేవారు ఈ రోజుల్లో రాగి నాణాలు లేవు అయినా నదిలో నాణాలు వేయడం మాత్రం ఎవరూ మానుకోరు మనం బయటికి వెళ్ళేటప్పుడు పిల్ల ఎదురైతే అపశకునంగా భావిస్తాం నిజానికి పూర్వకాలంలో వ్యాపారులు ఎద్దుల బళ్ళు గుర్రాల మీద చాలా దూరం ప్రయాణించేవారు రాత్రిపూట అడవి గుండా వెళుతున్నప్పుడు పిల్లి కనిపిస్తే దాని కళ్ళు మెరుస్తూ ఉండేవి ఎద్దులు గుర్రాలు ఈ మెరుపును చూసి భయపడేవి అందుకే వ్యాపారులు కొంతసేపు ప్రయాణం ఆపేసి జంతువులకి కొంతసేపు విశ్రాంతి ఇచ్చేవారు ఈ విషయం అర్థం కాక ఇప్పటికీ చాలా మంది పిల్లెదురైతే అపశకునంగా భావిస్తారు ఇలా ఉంటాయి మన వాళ్ల విశేషాలు